నందినగర్ నుంచి తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్, జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు అర్ధరాత్రి తాను కాల్ పాడటంతో జరిగింది. అయితే ప్రధానంగా ఆరోగ్య ఎన్నో చేసిన మరొక 5 గంటల పాటు తగ్గుదల చేసి ఎంత శక్తి మాత్రం చేసినటువంటి పరిస్థితి అయితే తీసుకోవచ్చు. దాదాపు 4 రోజుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించేందుకు ఇటు కేసీఆర్ నివాసానికి రావడం జరిగింది. అటు ప్రస్తుతం మనం ఇవ్వరు అయితే చూడొచ్చు కేసీఆర్ ను పరామర్శించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే రోజు సాయంత్రం కేసీఆర్ తో కూడా ఫోన్ లో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఇది 3వ సారి భేటీగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే గతంలో జగన్మోహన్ లో కూడా సీఎం కేసీఆర్ ను మాజీ సీఎం కేసీఆర్ ను కూడా కలవడం జరిగింది. అంతేకాకుండా కావలసిన ప్రాజెక్ట్ లో కూడా ఇద్దరు కలిసి పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు గదకు 4 రోజుల తర్వాత తనను పరామర్శించే సమయంలో ఇటు పరామర్శించేది కూడా కాసేపు క్రితమే ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి అయితే చేరుకున్నారు. ఆ విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ తో పాటు ఇటు చివరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డి, అంతేకాకుండా కల్సిల రగరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇటు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఏదైతే కేసీఆర్ నివాసంలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, అంటే మహమూద్ అలీ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అంతేకాకుండా కేసీఆర్ తో పాటు పాడి కౌశిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికే కేసీఆర్ నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏదైతే 20 ఎముక మార్పిడి జరిగింది, దాదాపు 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని కూడా యశోద వైద్యులు కూడా ఇప్పటికే కేసీఆర్ కు సూచించారు. మరొక 4 వారాల పాటు రెస్ట్ కూడా అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో తాను కూడా ప్రస్తుతం వాకర్ సహాయంతో అయితే కాలకృత్యాలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ కు పరామర్శ అయితే కొనసాగుతా ఉంది. లోపల కూడా భేటీ అయినటువంటి పరిస్థితి దాదాపు గంట పాటు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాజకీయ ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికల్లో కూడా వచ్చేటువంటి కేసీఆర్ దాదాపు 20 ఎముక మార్పిడి జరగడంతో కొంత తాను రెస్ట్ లో ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ నివాసం కూడా గతంలో నందినగర్ లో ఉన్నటువంటి నివాసాన్ని కూడా మార్పులు చేర్పులు చేశారు. పూర్తిగా కొంత దాన్ని మార్పు కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. 20 ఎముక శస్త్రచికిత్స అనంతరం నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాల స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, గత 15 నిమిషాల నుంచి ఈ భేటీ జరుగుతుంది. కేసీఆర్ ను స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగ కలిశారని ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్న కేసీఆర్ కి సంబంధించి పెద్దగా ఎవరిని అలౌ చేయట్లేదు. ఆ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. నందీనగర్ లో ఉన్న కేసీఆర్ నివాసం మొదటిచ్చుకో చిన్నగా ఉంటుంది. పెద్దగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఇక్కడ పెద్దగా ఉండలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అంతకుముందు పూర్తిగా ప్రగతి భవన్ లో ఉండేవారు. ఇప్పుడు ఇక్కడికి చేరిన తర్వాత చాలా చిన్న ఇంట్లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. స్వయంగా కేసీఆర్ కి సంబంధించి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. అక్కడ అందుబాటులో ఉన్న కేటీఆర్ గారి ఇతర నేతలు ఆరోగ్య కూడా చెబుతున్నారు. ఎలా జరిగింది సంఘటన, దానికి సంబంధించిన అన్ని అంశాలు జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెలుసుకుంటున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే గతంలోనే స్వయంగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కేటీఆర్ తో కూడా మాట్లాడారు. ఏ రకమైన పరిస్థితి ఉందో అవన్నీ కూడా అప్పుడే గతంలోనే కేసీఆర్ ని స్వయంగా కేసీఆర్ ఆరోగ్య గురించి జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్న పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. ఉదయం ఇక్కడికి వచ్చిన వెంటనే నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అగ్ర నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ తో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఆయనకు స్వయంగా స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్ళారు. కేసీఆర్ ఎక్కడైతే ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు, అక్కడ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. ఏ రకమైన పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలా ఉందని, ఎలా కోలుకుంటున్నారు, అన్ని వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాము. ఆయన ఆరోగ్య పరిస్థితి అన్ని వివరాలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నారు. పార్టీకి సంబంధించిన తర్వాత బీఆర్ఎస్ వర్గాలు కూడా పెద్దగా ఎవరిని ఇక్కడికి అనుమతించలేదు. కేవలం కొద్ది మంది ముఖ్య నేతలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో ఇక్కడ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న వెంటనే చాలా మందికి రిస్ట్రిక్షన్ పెట్టారు, ఎవరిని పెద్దగా అనుమతించలేదు. అదేవిధంగా కొంత ప్రస్తుతం ఉన్న నివాసం ఉన్న గల్లీ కాలనీ కూడా చాలా చిన్నగా ఉంటుంది. పెద్దగా వెహికల్స్ కూడా వెళ్ళని, చాలా తక్కువ వెహికల్స్ మాత్రమే అనుమతించే అవకాశం ఉంటుంది. కనుక అక్కడ పెద్దగా నేతలు ఎవరిని అనుమతించలేదు. కొద్ది మంది నేతలు మాత్రమే ఉన్నారు. కేటీఆర్ తో పాటు పార్టీకి సంబంధించిన కొద్ది మంది నేతలు మాత్రమే ప్రస్తుతం కేసీఆర్ నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం
స్వయంగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో మాట్లాడుతున్నారు. ఆయనకు సంబంధించిన ఆరోగ్యంతో పాటు ఇతర విషయాలపై చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. పార్టీ వర్గాలు ఎవరు కూడా దీనికి ఈ అంశానికి సంబంధించినంత వరకు ఇది పూర్తిగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారు, ఆ విషయాలు మాత్రమే తెలుసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నారు. టీఆర్ఎస్ కూడా దీన్ని ఏమాత్రం రాజకీయ కోణం అని కానీ ఇతర కోణంలో ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఆయన ఆరోగ్యం గురించి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఆ భేటీ మాత్రమే ప్రస్తుతం కనబడుతుందని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా అన్ని స్థాయిలో ఈ భేటీ కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం వెనుక ఉన్న పరిణామాల నేపథ్యంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి పూర్తిగా ఇది వ్యక్తిగతమైన పర్యటనగా కేసీఆర్ ఆరోగ్యం గురించి స్వయంగా వచ్చి తెలుసుకోవాలని నిర్ణయించారు. కనుక ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నేరుగా ఈ మీటింగ్ నిర్వహించిన ఇక్కడ కేసీఆర్ తో మాట్లాడిన వెంటనే నేరుగా ఇక్కడి నుంచి బేగంపేటకి వెళ్తారు, అటు నుంచి తాడేపల్లికి వెళ్ళనున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించి ఎవరు కూడా కామెంట్స్ విషయానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ పరమైన కామెంట్స్ చేయకూడదని బీఆర్ఎస్ కూడా నిర్ణయించింది. దీన్ని పూర్తిగా కోణంలో వ్యక్తిగత పర్యటనగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా కేసీఆర్ ఆరోగ్యం సంబంధించినంత వరకు ఆయన గాయపడిన వెంటనే ఆయన మాట్లాడారు, ఫోన్ లో కేటీఆర్ తో పాటు ఇతర నేతలతో మాట్లాడారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆరోగ్యం ఎలా ఉన్నారు, ఎలా కోలుకుంటున్నారు, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందని స్వయంగా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి భేటీకి సంబంధించినంత వరకు అధికారికంగా కామెంట్స్ ఇచ్చాను కనుక బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరు పెద్దగా మాట్లాడే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. అయితే కేటీఆర్ కొంత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కేవలం ఇది ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించడానికి తెలుసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడికి వచ్చారనే విషయాన్ని మాత్రమే బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఈ భేటీ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది నరసింహారావు? తర్వాత నేరుగా బేగంపేట నుంచి గన్నవరం చేరుతారని చెప్తున్నారు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి. మరొక 15 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. మరి 15 నిమిషాల తర్వాత 12:30 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ వేరే ప్రోగ్రామ్స్ ఏమీ లేదు, కేవలం కేసీఆర్ వద్దకు వచ్చారు. కేసీఆర్ నుంచి మళ్ళీ కేసీఆర్ ఇంటి నుంచి బేగంపేటకి వెళ్తారు, అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్ళనున్నారు. పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి పెద్దగా లేరు. ఇక్కడ కూడా పార్టీకి సంబంధించి కేసీఆర్ తో పాటు కేటీఆర్ స్వయంగా కొడుకు రావడం చేత ఆయన ఉన్నాడు. ఇతర నేతలకు సంబంధించి చాలా పరిమితమైన నేతలు ఉన్నారు. ఇంటికి పైకి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది నేతలే ఉన్నారు. పెద్దగా నాకు వేరే నేతల రిజల్ట్స్ కూడా మనకు కనిపించట్లేదు. చాలా పరిమితంగానే అలవ చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఎదుగు పెద్ద సంఖ్యలో వస్తే ఇక్కడ ఇబ్బంది అవుతుందనే దృష్టితోనే ఏర్పాటు చేసినట్టుగా కనబడుతుంది. ఇతర పరిస్థితులకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి చర్చ జరుగుతున్నాయనే లేదనేది కొంత రాజకీయ వర్గాల్లో ప్రస్తుతానికి కొంత చర్చకు దారితీసినా మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ వర్గాల నుంచి కానీ ఇతర వర్గాల నుంచి కానీ ఖచ్చితంగా ఇది పూర్తిగా కేసీఆర్ ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడతారని మనకు సమాచారం ఉంటుంది. అప్పుడు కొన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గతంలో మొదటి నుంచి చేస్తారు ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు అన్ని అంశాలు చెప్పినట్టు వస్తాయి, ఇంత కొత్త ఏముండదనే బాధన కూడా ఉంటుంది. కేసీఆర్ మొన్నటి దాకా తెలంగాణకు సీఎం గా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ ఓడిపోయిన తర్వాత పూర్తిగా పరిమితమయ్యారు, ఇంటికే పరిమితారు. గాయపడిన తర్వాత ఇంటికే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు భేటీకి సంబంధించి ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయని స్వయంగా కేటీఆర్ మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు కాసేపటి క్రితమే. ఆయనకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతాన్ని పలికారు. అక్కడి నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నందినగర్ ఇంటి వద్ద సీఎం వైఎస్ జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికారు.